నమస్కారం. సీసీ సినిమాకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ లో వరుసగా 9వ రోజు 3.8 లక్షలకు పైగా కరోనా కేసులు. ఒక్క రోజులో 3498 మంది మరణించినట్లు కేంద్రం వెల్లడి. గోదావరి తీరంలో ప్రజలను చైతన్యవంతులను చేసే ప్రక్రియలో కోవిడ్ కట్టడి కమిటీలు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని హితవు పలుకుతున్న ప్రతినిధులు. సెకండ్ వేవ్ పై సర్వత్రా భయాందోళనలు. వైద్య సేవల కోసం నిరుపేదలు రోజుల తరబడి ఎదురుచూపులు. కరోనా సెకండ్ వేవ్ నియంత్రణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. దేశంలో కరోనా విజృంభణ, కరోనా చికిత్సలో ప్రధానమైన యాంటీవైరల్ డ్రగ్ రెమిడెసివిర్కు ఏర్పడిన తీవ్ర కొరత నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల నుంచి రెమిడెసివిర్ను దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. ఈ క్రమంలో 450,000 మోతాదులను దిగుమతి చేసుకోనుంది. మొదటి విడతగా 75,000 రెమిడెసివిర్ వైల్స్ను శుక్రవారం రిసీవ్ చేసుకోనుంది. దేశంలో భారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసులతో రెమిడెసివిర్ దిగుమతులపై దృష్టి పెట్టడంతో పాటు ఇప్పటికే దేశీయంగా ఈ ఔషధ ఎగుమతిని కేంద్రం నిషేధించింది. భారత ప్రభుత్వ యాజమాన్యంలోని హెచ్సిఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్, అమెరికాకు చెందిన గిలియడ్ సైన్సెస్, ఈజిప్ట్ ఫార్మా మేజర్ ఇవా ఫార్మా సంస్థల నుంచి వీటిని కొనుగోలు చేయనుంది. రాబోయే 1-2 రోజుల్లో గిలియడ్ సైన్సెస్ నుంచి భారత్కు 75,000 నుంచి 1,00,000 వైల్స్ వస్తాయని, 15 May లోగా 1,00,000 వైల్స్ చేరుతాయని కేంద్ర కెమికల్స్ ఫర్టిలైజర్ శాఖ తాజాగా ప్రకటించింది. అలాగే ఏవా ఫార్మా తొలుత 10,000 వైల్స్ దేశానికి అందించనుంది. జూలై వరకు ప్రతి 15 రోజులకొకసారి 50,000 వైల్స్ వరకు మన దేశానికి పంపిస్తుందని కేంద్రం తెలిపింది. దీంతో పాటు ప్రస్తుత కొరత నేపథ్యంలో ఈ ఔషధ ఉత్పత్తులను పెంచడానికి చర్యలు తీసుకోనుంది. ఇందులో భాగంగా దేశంలోని 7 దేశీయ కంపెనీలు తమ ఉత్పత్తిని 38 లక్షల వైల్స్ నుంచి 1.03 కోట్ల వైల్స్కు పెంచాయి. కాగా గత 7 రోజుల్లో దేశవ్యాప్తంగా మొత్తం 13.73 లక్షల వైల్స్ సరఫరా చేయగా, రోజువారీ రెమిడెసివిర్ సరఫరా ఏప్రిల్ 11న 67,900 నుండి ఏప్రిల్ 28న 2.09 లక్షలకు పెరిగిందని ప్రభుత్వం ఒక కీలక ప్రకటనలో తెలిపింది. కాగా శుక్రవారం ప్రకటించిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 3,88,452 కొత్త కోవిడ్-19 కేసులు, 3,498 మరణాలు సంభవించాయి. 297,540 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్-19 మహమ్మారి సంబంధిత సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆసుపత్రిలో పడకలు లేదా ఆక్సిజన్ కొరత లాంటి సమాచారంపై ఎలాంటి అదుపు ఉండకూడదని స్పష్టం చేసింది. ఆక్సిజన్ సరఫరా, మందులు, వ్యాక్సిన్ విధానానికి సంబంధించిన సమస్యలపై సుమోటోగా విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం జాతీయ సంక్షోభంలో ఉన్నామని వ్యాఖ్యానించిన జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ఎల్ నాగేశ్వరరావు, రవీంద్ర భట్తో కూడిన ధర్మాసనం ఈ సంక్షోభ కాలంలో బాధను పంచుకుంటున్న ప్రజలను అడ్డుకోవడం ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని తెలిపింది. అసలు నేషనల్ వ్యాక్సినేషన్ విధానాన్ని ఎందుకు అమలు చేయడం లేదని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరులు తమ ఫిర్యాదులను సోషల్ మీడియా లేదా ఇంటర్నెట్లో తెలియజేస్తే అది తప్పు సమాచారమని చెప్పలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే అలాంటి సమాచారాన్ని షేర్ చేసిన వారిని వేధింపులకు గురిచేస్తే ఆ అంశాన్ని కోర్టు ధిక్కరణ కిందే పరిగణిస్తామని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రాలకు కూడా సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ సందేశం అన్ని రాష్ట్రాలు డీజీపీలకు చేరాలని తేల్చి చెప్పింది. కరోనాకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని రాష్ట్రాలు కప్పి ఉంచరాదని చంద్రచూడ్ అన్నారు. కోవిడ్-19 సంక్షోభాన్ని నిర్వహించడానికి కేంద్రం తీసుకున్న చర్యలకు సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తిన ధర్మాసనం కేంద్ర రాష్ట్రాల్లో ఆక్సిజన్ సరఫరాపై ఖచ్చితమైన సమాచారాన్ని అందించే యంత్రాంగాన్ని ఒకదాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించింది. దేశవ్యాప్తంగా 1 May నుంచి 3వ దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ధరలపై కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు వ్యాక్సిన్కు 2 ధరలు ఎందుకని ప్రశ్నించింది.
మొత్తం వ్యాక్సిన్లన్నింటినీ కేంద్రమే ఎందుకు కొనుగోలు చేయడం లేదని, కేంద్రానికి రాష్ట్రాలకు రెండు ధరలు ఎందుకని అత్యున్నత ధర్మాసనం ప్రశ్నించింది. 18 నుంచి 44 ఏళ్ల వయసు వారికి ప్రభుత్వమే వ్యాక్సినేషన్ వేయడం చాలా ముఖ్యమని పేర్కొంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అనుసరిస్తున్న జాతీయ టీకాకరణ నమూనానే అనుసరణీయమని తెలిపింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిరక్షరాస్యుల వ్యాక్సిన్ నమోదును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా నిర్ధారిస్తాయని కూడా నిలదీసింది. వైద్యులు ఆరోగ్య సిబ్బందికి బెడ్లు దొరకని దుస్థితి ఏర్పడిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. హాస్టళ్లు, దేవాలయాలు, చర్చిలు, ఇతర ప్రదేశాలను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చాలని ఈ సందర్భంగా కోరింది. అలాగే ఆరోగ్య సంరక్షణ రంగం సంక్షోభంలో పడిన ప్రస్తుత తరుణంలో రిటైర్డ్ వైద్యులు, ఇతర అధికారులను తిరిగి నియమించాలని ధర్మాసనం సూచించింది. కరోనా స్వల్ప లక్షణాలు కనిపించే పేషెంట్ల హోమ్ ఐసోలేషన్కు సంబంధించి కేంద్ర హోంశాఖ సవరించిన గైడ్లైన్స్ను విడుదల చేసింది. ఇంట్లో ఐసోలేషన్ గడుపుతున్న వారు రెమ్డెసివిర్ తీసుకోవద్దని, ఈ ఇంజెక్షన్ను ఆసుపత్రిలోనే ఇవ్వాలంది, సిస్టమిక్ ఓరల్ స్టెరాయిడ్స్ను స్వల్ప లక్షణాలున్న కేసుల్లో వాడవద్దని, లక్షణాలు 7 రోజులకు మించి ఉంటే డాక్టర్ సూచన మేరకు తీసుకోవాలని వెల్లడించింది. సవరించిన నిబంధనలు ఈ విధంగా ఉన్నాయి. 60 సంవత్సరాలు పైబడిన లేదా బీపీ, షుగర్, గుండె ఊపిరితిత్తులు, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్ను మెడికల్ అధికారి పరిశీలించాకే హోమ్ ఐసోలేషన్కు అనుమతిస్తారు. హోమ్ ఐసోలేషన్లో ఉన్న పేషెంట్ల ఆక్సిజన్ స్థాయిలు తగ్గినా, ఊపిరి తీసుకోవడంలో సమస్యలు తలెత్తినా డాక్టర్ను సంప్రదించి వెంటనే ఆసుపత్రిలో చేర్చాలి. గృహ స్వీయ నిర్బంధంలో ఉన్న పేషెంట్లు రోజుకు 2 సార్లు ఉప్పు నీళ్లతో నోరు పుక్కిలించుకోవడం, 2 సార్లు ఆవిరి పట్టడం చేయాలి. రోజుకు 4 సార్లు 650 mg పారాసిటమాల్ మాత్రలు ఇచ్చినా జ్వరం తగ్గకుంటే వైద్యుడిని సంప్రదించి నాన్ స్టెరాయిడ్ డ్రగ్స్ను వాడవలసి ఉంటుంది. ఐవర్మెక్టిన్ మాత్రను పరగడుపున 3 నుంచి 5 రోజుల పాటు వాడే విషయాన్ని పరిగణించవచ్చు. ఆక్సిజన్ స్థాయిలు 94% పైబడి ఉండి ఎలాంటి లక్షణాలు చూపకపోయినా టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన వారిని ఎసిస్టమాటిక్ అని, స్వల్ప లక్షణాలు చూపుతూ ఆక్సిజన్ స్థాయిలు 94% పైచీలకు ఉన్న వారిని స్వల్ప లక్షణాలను వారిగా గుర్తిస్తారు. వ్యాధిగ్రస్తుడి కేర్ టేకర్లు హైడ్రాక్సీక్లోరోక్విన్, ప్రోవలాక్సిన్ను డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి. N95 మాస్క్ను ధరించాలి. ఐసోలేషన్ గదిలో గాలి వెలుతురు బాగా వచ్చేలా ఏర్పాటు చేసుకుని 3-లేయర్ మెడికల్ మాస్క్ను ధరిస్తూ ఉండాలి. 8 గంటల తర్వాత మాస్క్ను తిరిగి మారుస్తూ ఉండాలి. రోగ నిరోధకత తక్కువగా ఉన్న పేషెంట్లకు హోమ్ ఐసోలేషన్ పనికిరాదు. సుమారు 10 రోజులు పైబడి ఐసోలేషన్లో ఉన్నవారు లక్షణాలు తగ్గగానే డిశ్చార్జ్ కావచ్చు. హోమ్ ఐసోలేషన్ పూర్తి చేసుకుని లక్షణాలు కనిపించిన వారు తిరిగి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అధిక కేసులున్న జిల్లాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని రాష్ట్రాలకు హోంశాఖ సూచనలు ఇచ్చింది. కేసులు విపరీతంగా పెరిగిపోతున్న జిల్లాల్లో కంటైన్మెంట్ ఆంక్షలను కఠినతరం చేయాలని ఆయా రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించింది. కోవిడ్ పాజిటివిటీ రేటు 10% కంటే ఎక్కువగా ఉన్న జిల్లాలు, గత వారం రోజుల్లో 60% పైగా పడకల ఆక్యుపెన్సీ ఉన్న జిల్లాల్లో కొత్త కంటైన్మెంట్ ఆంక్షలను అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. మే నెలలో దేశంలో కోవిడ్ తీవ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ పెట్టేది లేనిది తాజా మార్గదర్శకాల్లో ఎక్కడా పేర్కొనలేదు. దేశ రాజధాని ఢిల్లీలో
కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 24,235 పాజిటివ్ కేసులు నమోదవగా 395 మంది మృత్యుబాత పడ్డారు. ఇప్పటి వరకు ఢిల్లీలో యాక్టివ్ కేసులు 100,000 చేరువయ్యాయి. తాజాగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఇక్బాల్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితి చేయి దాటిపోయిందని, ప్రజలకు ఎలాంటి సాయం చేయలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఓ వీడియో విడుదల చేశారు. ఢిల్లీలో పరిస్థితి చూసి చాలా బాధపడుతున్నా, రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు, ప్రజలకు ఆక్సిజన్ మందులు అందడం లేదు. నా స్నేహితుడే కరోనాతో పోరాడుతున్నాడు, అతనికి ఆసుపత్రిలో ఆక్సిజన్ వెంటిలేటర్ దొరకడం లేదు. తనకు కావలసిన రెమ్డెసివిర్ ప్రిస్క్రిప్షన్ నా దగ్గర ఉంది, కానీ నేను అది ఎక్కడి నుంచి తీసుకురావాలి? సాయం చేయలేక ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఉండి నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను. ప్రభుత్వం కూడా సహాయం చేయలేకపోతోంది. 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను, సీనియర్ వ్యక్తిని అయినప్పటికీ ఎవ్వరూ స్పందించడం లేదు, ఏ అధికారిని సంప్రదించలేకపోతున్నాను. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమలు చేయాలని ఢిల్లీ హైకోర్టును కోరుతున్నాను. ఇది కనుక జరగకపోతే రోడ్లపై శవాలు పడి ఉంటాయి అని విజ్ఞప్తి చేశారు. కాగా ఇక్బాల్ 1993 నుంచి ఢిల్లీలోని మాటియామహల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇక్బాల్ కామెంట్పై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించలేదు. రాజమండ్రి రోడ్లపై పట్టపగలే అపరిచితులు బేరవిహారం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దర్జా దొంగల బేరవిహారానికి అంతు లేకుండా పోయింది. ఒంటరిగా ఉండే మహిళలను టార్గెట్ చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలపై వచ్చి కన్ను మూసి తెరిచేలోగా మెడలో గొలుసు తెంచుకుపోతున్నారు. ఈ అగంతకులు చాలా క్రూరంగా వ్యవహరిస్తున్నారు. రివ్వున ద్విచక్ర వాహనంపై దూసుకు పెడుతూ మహిళలను రోడ్డును ఇడ్చేస్తున్నారు. అదృష్టవశాత్తు తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటున్నారు. నిస్సహాయంగా క్రింద పడిపోయిన వారి మెడలో గొలుసును దౌర్జన్యంగా లాక్కుపోతున్నారు. వృద్ధులు పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఏమని చెప్పగలరు? ఎవరిని చెప్తారు? వయోభారం వల్ల పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు ఇవ్వగలిగే పరిస్థితులు కూడా ఉండవు. అలాంటి వారినే ఎంపిక చేసుకుని మరీ అపరిచితులు మెరుపుదాడులు చేస్తున్నారు. రాజమండ్రి లలితానగర్లో ఆవారాగాళ్ల అరాచకం మీరే చూడండి. Thank you.
ప్రజలను చైతన్యవంతులను చేసి ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కట్టడి కమిటీలు రంగంలోకి దిగాయి. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కొత్తూరు గ్రామంలో కరోనాపై అవగాహన కల్పిస్తూ గ్రామ సర్పంచ్ నకిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతి షాప్కి తిరిగి తమ వ్యాపారం దగ్గర ప్రతి ఒక్కరిని మాస్కు ధరించి సామాజిక దూరాన్ని పాటిస్తూ కరోనా నియమాలకు లోబడి వ్యాపారాన్ని కొనసాగించుకోవాలని తెలియజేశారు. ప్రతి షాపు దగ్గర ఒక రౌండ్ సర్కిల్ గీసి ఆ రౌండ్ సర్కిల్లోనే వినియోగదారులు ఉండేలా చూడాలని షాపు యజమానులకు విజ్ఞప్తి చేశారు. కరోనా నిబంధనలు పాటించకపోతే ఈ కరోనా మహమ్మారి ఎదుర్కోవడం చాలా కష్టమని, ఈ భయంకర వాతావరణాన్ని తట్టుకోవాలంటే ప్రతి ఒక్కరూ కరోనా నియమ నిబంధనలు పాటించక తప్పదని సర్పంచ్ అన్నారు. గ్రామం నాలుగు వైపులా తిరిగి ఆటో వారికి, ద్విచక్ర వాహనాల వారికి తగు సూచనలు చేశారు. దుకాణాలను జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని, గుంపులు గుంపులుగా ఉండకుండా ఎవరికి వారు స్వచ్ఛందంగా తమ ఇళ్లలోనే ఉండి తమ పనులు సక్రమంగా నిర్వర్తించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ సిబ్బంది, మిగతా సిబ్బంది అంతా కూడా మాతో కలిసి ప్రతి ఇంటికి కూడా ఈ మాస్క్ ధరించాలి, కంపల్సరిగా మాస్క్ ధరించాలి, మాస్క్ ధరించడం వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి, బయటికి వెళ్తే కంపల్సరిగా మాస్క్ ధరించాలని చెప్పి. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో రంపచోడవరం ఐటీడీ ప్రాజెక్టు అధికారి, రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం నుంచి ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా పాజిటివ్ కేసులను గుర్తించిన ప్రాంతాల్లో వ్యాధి మరొకరికి సోకకుండా ఇండ్ల నుండి ఎవరూ బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఆ ప్రాంతాల్లోని వారికి అవసరమైన మందులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని అధికారులకు తెలియజేశారు. అదేవిధంగా నియోజకవర్గ మండలాల గ్రామాల్లో ఆటో, టూ వీలర్ వాహనాలపై పాదచారులకు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. ఏ ఒక్కరూ నియమ నిబంధనలు పాటించకపోయినా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు జరిమానా వేయడం జరుగుతుందని ఆయన వీడియో కాన్ఫరెన్స్లో తహసీల్దార్లకు, పలు శాఖల అధికారులకు తెలియజేశారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఓ అర్చకునికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో మిగతా అర్చకులు హోమ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. ఆలయ అధికారులు ఈ విషయాన్ని తెలియజేశారు. May 1 నుండి 8 వరకు స్వామివారి ఆలయంలో భక్తులకు దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలియజేశారు. వర్డ్ ఇన్ యాక్షన్ అవుట్ రీచ్ సంస్థ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు నిత్యావసర వస్తువులను అందజేశారు. కరోనా సోకి ఇబ్బంది పరిస్థితిలో ఉన్న కుటుంబాలకు వరల్డ్ ఇన్ యాక్షన్ అవుట్ రీచ్ సంస్థ ప్రెసిడెంట్ జోసెఫ్ బాబు ఇంటి వద్దకే వాలంటీర్లతో నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. నారాయణపురం బాంబే కాలనీ వాటర్ ట్యాంక్ దగ్గర సింహాచలం నగరంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 30 కుటుంబాలకు ఈ నిత్యావసర సరుకులు అందించారు. సచివాలయం సెక్రటరీ గౌరీ, మహాలక్ష్మి, జహీరా, వరలక్ష్మి, కళ్యాణి, నిశాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కరోనా మృతదేహాలు తరలించడానికి కొందరు వేల రూపాయలు వసూలు చేస్తున్నారని వైసీపీ రాజమండ్రి నగర కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మృతదేహాల తరలింపు కార్యక్రమాన్ని మే 1 నుంచి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని కోఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ తెలిపారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా మృతుల తరలింపు విషయంలో కొందరు అమార్షంగా వ్యవహరిస్తున్నారని 35,000 నుంచి 50,000 వరకు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలియజేశారు. తక్షణమే రోటరీ కైలాస భూమి నిర్వహిస్తున్న పట్టపగలు వెంకట్రావుతో చర్చించామని, మృతదేహాల దహనం కోసం 10 లారీల పుల్లలు పంపిస్తారని, దహన కార్యక్రమానికి స్వల్ప మొత్తం తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. శుక్రవారం సాయంత్రానికి హెల్ప్లైన్ నెంబర్లు విడుదల చేస్తామన్నారు. నగరంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నందపు శ్రీనివాస్ పాల్గొన్నారు. సైంటిఫిక్గా ఇవాళ ఈ నిమిషం వరకు కూడా రెమ్డెసివిర్ ఇంత ఖచ్చితంగా పనిచేస్తుంది, ఏ సైంటిస్టు చెప్పట్లా, ఖచ్చితంగా ఇది పనిచేయట్లేదని మాత్రం అందరూ చెప్తా ఉన్నారు. దయచేసి ప్రజలు గమనించండి, ఎవరైనా డాక్టర్స్ ఎక్స్ప్లాయిట్ చేయడానికో మిమ్మల్ని చేస్తే కొంతమంది ఏమో ఏమీ లేకుండా మాకు రెమ్డెసివిర్ ఇస్తే బతికేస్తామన్న అపోహల నుంచి మీరు బయటికి రండి దయచేసి. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్లో వరుసగా 9వ రోజు 3.8 లక్షలకు పైగా కరోనా కేసులు. ఒక్కరోజులో 3,498 మంది మరణించినట్లు కేంద్రం వెల్లడి. గోదావరి తీరంలో ప్రజలను చైతన్యవంతులను చేసే ప్రక్రియలో కోవిడ్ కట్టడి కమిటీలు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని హితవు పలుకుతున్న ప్రతినిధులు. సెకండ్ వేవ్పై సర్వత్రా భయాందోళనలు. వైద్య సేవల కోసం నిరుపేదలు రోజుల తరబడి ఎదురుచూపులు. సిసి సమాప్తం. నమస్కారం.